కార్గేటెడ్ ఫ్యాన్ ఈ నమూనా చేయుట చాలా సులభం మరియు ఇది వేగముగా తిరుగు పరికరము. దీనికై మీకు ఒక కాగితపు టీ కప్పు మరియు 60 సెంటీమీటర్ల పొడవు 5 సెంటీమీటర్ల వెడల్పు గల దళసరి కాగితపు ముక్క అవసరమగును. ముందుగా ఈ కాగితపు ముక్కను 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో ముందుకొకసారి వెనుకొకసారి మడుచుకుంటూ పోవాలి. ఆ తరువాత ఆ కాగితపు 2 చివరలను గమ్తో రింగు ఆకారంలో అతికించాలి. ఇప్పుడు బట్టలకు వేసుకునే ప్రెస్ బటన్లో రంధ్రము లేని భాగమును తీసుకుని కాగితపు కప్పు అడుగు భాగములో ఒక చిన్న రంధ్రము చేసి దీనిని గమ్తో అమర్చవలెను. తరువాత వెలుపల వైపు కాగితపు కప్పు అంచు చుట్టూ గమ్ వ్రాసి ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న రింగు వంటి భాగమును దానికి అతికించవలెను. తరువాత ఆ రింగు అంచుల మధ్య నుండి చిన్న చిన్న ముక్కలను కత్తిరించి ఫ్యాన్ రెక్కల్లా తయారు చేసుకోవలెను. ఇప్పుడు అది చూడటానికి ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది. చివరిగా ఒక చిన్న కార్డు ముక్కకు రంధ్రము చేసి కప్పు అంచుల వద్దలోనికి అతికించవలెను. ఒక సైకిల్ ఫోక్స్ పుల్లను తీసుకుని కప్పుపై అంచుల వద్ద అతికించిన కార్డు రంధ్రము నుండి ప్రెస్ బటన్కు అమర్చాలి. ఇప్పుడు ఆ కప్పును సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినచో చక్కగా గిరిగిరా తిరుగును. ఆ ఫోక్స్ పుల్ల చివరను ఇసుకతో నిండి ఉన్న సీసాలో అమర్చినట్లయినా ఒక అందమైన సీసాలో గాలికి తిరిగే చక్రము తయారగును.